ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద ప్రధాని మోదీ కుట్ర పన్నుతున్నారా? ఆ విషయాన్ని ఉమర్ అబ్దుల్లా లీక్ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రబాబు గారి మీద ప్రధాని మోదీ కుట్ర పన్నుతున్నారు, ఆ విషయాన్ని ఉమర్ అబ్దుల్లా లీక్ చేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ నిజంగా చంద్రబాబు గారి మీద ప్రధాని మోదీ కుట్ర పన్నుతున్నారా? కుట్ర పన్నితే ఎటువంటి కుట్ర పన్నుతున్నారు? ఇది ఎవరు లీక్ చేశారు అంటే ఏంటంటే, ఉమర్ అబ్దుల్లా ఆయన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్. జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పార్టీ అది నేషనల్ కాన్ఫరెన్స్. దానికి చీఫ్గా ఉన్నటువంటి ఉమర్ అబ్దుల్లా, ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే, నరేంద్ర మోడీ కుట్ర పన్నుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు మీద, అలాగే నితీష్ కుమార్ మీద అనేది ఆయన చేసినటువంటి కామెంట్. ఎందుకంటే దేశంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడింది, ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 240 స్థానాలు ఉన్నాయి. ఈ 240 స్థానాలు తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి అవకాశం లేదు. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది, బీజేపీ ప్రభుత్వం కాదు, సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది. 2014లో కానీ 2019లో కానీ బీజేపీ ప్రభుత్వం నడిచింది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ వచ్చినాయి బీజేపీకి. సో కాబట్టి 2019లో వచ్చినాయి. సో హైయెస్ట్ వచ్చినాయి బీజేపీకి, ఎన్డీఏ భాగస్వామి ఎన్డీఏకి. సో హైయెస్ట్ వచ్చినాయి. ఇప్పుడేమో 292 వచ్చినాయి మొత్తం ఎన్డీఏకి. దాంట్లో బీజేపీ యొక్క షేర్ 240. కాబట్టి నరేంద్ర మోడీ యొక్క నేపథ్యం, నరేంద్ర మోడీ యొక్క రాజకీయాలు, నరేంద్ర మోడీ చేసేటువంటి రాజకీయ వ్యూహాలు వీటన్నిటినీ గమనించి ఉమర్ అబ్దుల్లా చేసినటువంటి కామెంట్ అది. సో జాతీయ స్థాయిలో అందరి నేతలకి తెలుసు నరేంద్ర మోడీ రాజకీయాలు ఎలా ఉంటాయి, అమిత్ షా రాజకీయాలు ఎలా ఉంటాయి, సోనియా గాంధీ రాజకీయాలు ఎలా ఉంటాయి. ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. తెలియకుండా ఉండే ప్రశ్న ఎక్కితే లేదు. పైగా నితీష్ కుమార్కి ఇంకా బాగా తెలుసు, చంద్రబాబు నాయుడుకి ఇంకా బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు వీళ్ళిద్దరు, విశ్వాస పాత్రులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మీద కుట్ర పన్నుతాడు నరేంద్ర మోడీ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అని అంటే, నరేంద్ర మోడీ యొక్క ఆలోచన ఏంటంటే, మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 272, ఆ 272కి సరిపడా బీజేపీ వాళ్ళే ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్ అంటున్నారు ఆయన. సో ఆ కాన్సెప్ట్ లో భాగంగా కనుక ముందుకెళ్తే నరేంద్ర మోడీ, అమిత్ షా, తెలుగుదేశం పార్టీని, తర్వాత కీలక భాగస్వామిగా ఉన్నటువంటి జేడీయూని, రెండింటిని కూడా చీల్చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఆయన అభిప్రాయం. దానికి ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఉదాహరణ? మనకు మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన చెప్తున్నారు. మహారాష్ట్రలో శివసేన అనేది దాదాపు 25 పైగా బీజేపీతో కలిసి నడిచింది. 20-25 పైగా కూడా శివసేన బీజేపీ రెండు ఒకటిగా అక్కడ రాజకీయాలు చేశాయి చాలా కాలం పాటు. అలాగే రీసెంట్ గా మనం చూస్తే ఏకనాథ్ షిండేని, అది శివసేన విడదీసి ఏకనాథ్ షిండేని క్రియేట్ చేశారు. ఆ తర్వాత శరద్ పవార్ ఎన్సీపీ, ఆ ఎన్సీపీ పార్టీని రెండుగా చీల్ చేశారు. ఆ ఎన్సీపీ పార్టీని రెండుగా చీల్ చేసి ఒక భాగాన్ని ఏమో బీజేపీ సపోర్ట్ గా తీసుకుంది, రెండో భాగం అటు శరద్ పవార్ ఉందని అజిత్ పవార్ ఇటు వచ్చేసాడు. అంటే పార్టీని చీల్ చేస్తారు వీళ్ళు ఒకవేళ వీళ్ళతో కలిసి ఉంటే, పార్టీని చీల్ చేస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని ఉమర్ అబ్దుల్లా వ్యక్తం చేశారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడిని, అలాగే నితీష్ కుమార్ని ఇద్దరిని కూడా వాళ్ళ పార్టీని చీల్చేటువంటి అవకాశం ఉంది. చీల్చేసి ఈ 272 ఏదైతే ఉందో మ్యాజిక్ ఫిగర్, ఆ దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది నరేంద్ర మోడీ. దగ్గరుండేటువంటి వాళ్ళకి ఆ విధంగా చేస్తారు. దానికి ఉదాహరణ మహారాష్ట్ర ఈక్వేషన్ని చెప్తూ వచ్చారు. అలాగే మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక, మనం చూస్తే కనుక ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీ ఇంకోటి జనసేన. ఈ జనసేన ఏం చేసింది, జనసేన 2019 ఎన్నికల్లో బిఎస్పీ వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్ళింది. అవును, ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఘోరమైనటువంటి ఓటమిని పాలైంది. లాస్ట్కి పవన్ కళ్యాణ్ 200 ఓడిపోవడం జరిగింది. ఒకే ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆయనేమో వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన ఏం చేశాడు, నేను హిందూవాదాన్ని, హిందువుల్ని కాపాడు కోసము, హిందువుల కోసం నేను బీజేపీతో వెళ్తున్నానని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత, సరే అప్పుడు అవసరం లేకపోయినా కానీ సరే వస్తే ఎందుకు వద్దానని చెప్పేసి పవన్ కళ్యాణ్ని బీజేపీ దగ్గర చేర్చుకుంది. దగ్గర చేర్చుకుంది కానీ ఏ రోజు కూడా ఆయనకేమి రాజకీయ పరమైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈవెన్ తిరుపతి బయ్యాలక్ష్మి జరిగింది, దానికి అసలు ఈయన అడిగి అభ్యర్థులు కూడా ప్రకటించలేదు. వాళ్ళ పాటికి వాళ్ళే
ఆ రోజున రత్నప్రభుని ప్రకటించారు. ఆ తర్వాత బద్దెల ఉప ఎన్నిక జరిగింది, అప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు ఇష్టం సరంగా వాళ్ళు చేసుకున్నారు. సో ఇలా బయ్యలక్ష్మిలో కానీ లేదంటే రాజకీయపరమైన చర్చలకు కానీ ఏం ప్రాధాన్యత ఇవ్వలేదు పవన్ కళ్యాణ్కి. ఇవ్వకపోగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా జనసేనని బీజేపీలో విలీనం చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన చేశారని అప్పట్లో న్యూస్ వచ్చింది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణే రివ్యూ మీటింగ్ లో చెప్పారు, ఒక జాతీయ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుంది విలీనం కోసం పార్టీని విలీనం చేయమని చెప్పి అని చెప్పి చెప్పాడు ఆయన. సరే ఆ విలీనం నుంచి ఆయన విలీనం కాకుండా ఎట్ట మొత్తానికి నెట్టుకుంటూ వచ్చాడు. నెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయ్యాడు. ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ కూడా బీజేపీ యొక్క వాలకం, నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క వాలకం చూస్తే అసలు ఆ పార్టీని కూడా ఉంచుతారా లేదంటే రెండుగా చీల్చేస్తారా జనసేన పార్టీని అనేది కూడా ఒక అనుమానం ఉంది. ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా అనుమానం వ్యక్తం చేస్తుంది అదే. ఇప్పుడు ఎవరైతే ఎన్డీఏలో భాగస్వామి పక్షాలు ఉన్నాయో ఆ పక్షాన్ని చీల్చి ఆ పార్టీని బలహీనపరుస్తారు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా, వాళ్ళ యొక్క ఆలోచన అలా ఉంటుంది అని చెప్పి. ఇంకోటి ఏంటంటే బీజేపీ యొక్క అసలు మామూలుగా బీజేపీ యొక్క అభిప్రాయమే బీజేపీ మూల సిద్ధాంతంలోనే ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అనేవి అభివృద్ధికి దోహదం ఇస్తాయి, దోహదం చేయవు, అంటే నిరోధకులు. ప్రాంతీయ పార్టీలు అభివృద్ధికి నిరోధకంగా ఉంటాయి, కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్, బీజేపీ కాన్సెప్ట్. నేషనల్ పార్టీలో ఉండాలి, నేషనల్ పార్టీలు తప్ప ప్రాంతీయ పార్టీలు ఉంటే కనుక దేశం అభివృద్ధి కాదు, జాతీయతావాదం అనేది తగ్గుతుంది ప్రాంతీయ పార్టీల కారణంగా, కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేటువంటిది కాన్సెప్ట్, బీజేపీ కాన్సెప్టే అది. కాబట్టి ఆ కాన్సెప్ట్లో వెళ్తే కనుక ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా చెప్పింది మనం నమ్మడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్రలో గందరగోళం చేసేసారు, ప్రాంతీయ పార్టీలని ఆల్మోస్ట్ బలహీనపరిచేశారు. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తే తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోయింది. సరే దాని మీద దానికి సంబంధించి బీజేపీ ప్రమేయం ఉందా లేదా అని పక్కన పెడితే, సరే కేసీఆర్ ఆయన పోయి ఆయన తీసుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఆయన తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేశారు కదా బీజేపీ మద్దతు, నరేంద్ర మోడీ మద్దతుతోటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేశారు. ఆ రోజున నరేంద్ర మోడీ చేసినటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగానే అది జరిగింది అంటుంటారు. సో లాస్ట్కి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ లేకుండా చేసేస్తుంది బీజేపీ. సో కాబట్టి ఒక్కోటి ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు తమిళనాడు చూస్తే తమిళనాడులో అన్నాడీఎంకేని కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తుంది, కంప్లీట్ గా పెద్దగా ప్రమేయం లేదు. ఇప్పుడు తమిళనాడులో పాగా వేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క రాజకీయ వ్యూహం ఏదైతే ఉందో అది ఎన్డీఏ పక్షంలో ఉండేటువంటి పార్టీలనే చిరిమేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఏ రోజుకైనా వీళ్ళని ఆయన చీల్స్తాడు ప్రమాదము వాళ్ళ వల్ల. కాబట్టి జాగ్రత్త, చంద్రబాబు జాగ్రత్త అని చెప్పాడు ఆయన. చంద్రబాబు జాగ్రత్త మోడీతోటి, నితీష్ జాగ్రత్త మోడీతోటి అని చెప్పి ఒక సంకేతం ఇచ్చాడు ఆయన. సో ఆయన ఇచ్చినటువంటి సంకేతాన్ని మనం కొట్టిపారేలేము, నేపథ్యం అలా ఉంది కాబట్టి. అమిత్ షా నరేంద్ర మోడీ రాజకీయ వ్యూహాల నేపథ్యం, వ్యూహాలు ఎలా ఉంటాయనేది మనం చూస్తున్నాం కాబట్టి మరి చంద్రబాబు నాయుడు నితీష్ జాగ్రత్తగా ఉంటారా ఉండరా, లేదంటే అమిత్ షా నరేంద్ర మోడీ సమయం చూసి వీళ్ళని మొత్తం రాజకీయంగా బలహీనపరుస్తారా అనేది మనం భవిష్యత్తులో సమీప భవిష్యత్తులోనే మనం చూడాలి చూస్తామని చెప్పి అనుకుంటున్నాం ఆయన వాళ్ళ వాళ్ళకం చూస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.